వైరస్ జనం ప్రాణాలను తీయడమే కాకుండా కాపురాలను కూడా కూల్ చేస్తుంది లాక్ డౌన్ కారణంగా పలువురు పక్కదారి పడుతూ ఉన్నారు కుటుంబానికి దూరమైన భర్తలకు కొన్ని ఘటనలు షాకిస్తూ ఉన్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతుంది ఉత్తరప్రదేశ్కు కు చెందిన వ్యాపారవేత్త పంకజ్ కు ఈ మధ్య రింకీ అనే ఆమెతో పెళ్లైంది నిత్యం వ్యాపారానికి సంబంధించిన పనుల కోసం ఇండియాలోనే పలు చోట్ల తిరుగుతూ ఉంటాడు పంకజ్ దీంతో లాక్డౌన్కు కు ముందు ఛత్తీస్గఢ్ కు వెళ్ళి అక్కడే చిక్కుకుపోయాడు పాపం అసలే కొత్తగా పెళ్ళైంది భార్య ఒక్కతే ఇంట్లో ఉండిపోవడంతో పంకజ్కు కు ఏం చేయాలో అర్థం కాలేదు దీంతో తన చిన్ననాటి స్నేహితుడైన రాకేష్ కు ఫోన్ చేశాడు భార్య గురించి చెప్పాడు భయపడద్దని ధైర్యం చెప్పి రమ్మని ఇంటికి వెళ్లమని మరీ చెప్పాడు లాక్డౌన్ పూర్తయ్యాక నేను వస్తానని అప్పటి వరకు చాలా జాగ్రత్తగా చూసుకోమని అతనికి చెప్పాడు పంకజ్ ఇక తన భార్య ఎప్పుడు ఏం చేస్తుందోనని రోజు వీడియో కాల్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక తనకు ఏమి అవసరం వచ్చినా సరే వెంటనే రాకేష్ కి ఫోన్ చేసి చెప్పేవాడు రాకేష్ కూడా వెంటనే రింకీ అవసరాలను తీర్చేసేవాడు అయితే రింకీకి మద్యం అలవాటు ఉంది మామూలుగానే ఆమె కాస్త ఉన్నత కుటుంబంలో పుట్టింది ఆ అలవాటు పెళ్లికి ముందే అయింది ఆ విషయం పంకజ్ కి కూడా తెలుసు అంతేకాదు కావలసిన మందు కూడా ఇంట్లోనే ఉంది ఎందుకంటే పంకజ్ గతంలోనే అతని కోసమని పెద్ద సంఖ్యలోనే మందు స్టాక్ గా పెట్టుకున్నాడు ఇక లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన భార్య ఫుల్ బోర్ ఫీల్ అవుతూ ఉంది ఇక ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇక మద్యం అలవాటు ఉండడంతో కాస్త తాగాలని భావించింది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ కంపెనీ ఇవ్వాల్సిందిగా రాకేష్ ని కోరింది ఇక ఇద్దరు కలిసి మద్యం సేవించడం ప్రారంభించారు ఇంకేముంది మద్యం మత్తు కాస్త చివరికి శారీరక సంబంధానికి దారితీసింది మరి అంతటితో ఆగుతుందా అలా అలా అది కొనసాగుతూనే ఉంది ఎంతలా అంటే స్విమ్మింగ్ పూల్లో లో విడిగా సరసాలు ఆడుకునేంత ఆ సీసీ కెమెరాలు ఉన్నాయని మరిచిపోయేంత అయితే ఇదంతా కూడా భర్త ఫోన్ లో రికార్డు అవుతూ ఉంది ఎందుకంటే సీసీ కెమెరా అడ్మిన్ లాగిన్స్ అన్ని కూడా తన భర్త కంట్రోల్లోనే ఉన్నాయి ఇదంతా కూడా ఫోన్ లో చూసిన భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇద్దరి మధ్య ఎంత జరిగిందా అన్నట్టుగా ఇద్దరిని నిలదీశాడు లాక్డౌన్ పూర్తి కాగానే విడాకులే అన్నాడు అప్పటికి గాని తేరుకొని రింకి వెంటనే భర్తపై ఎదురు దాడికి దిగింది తప్పందా నీదనంటూ నిందను పంకజ్ మీదకే నెట్టివేయటం చేసింది విడాకులు ఇస్తే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించింది లెటర్ రాసి అందులో నీ పేరు రాసి నా చావుకి కారణం నువ్వేనని పదిసార్లు రాసి చచ్చిపోతానంది రింకి ఇక ఈ బెదిరింపులు కాస్త పంకజ్ కు గానే అయ్యాయి వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో వాళ్ళు హుటాహుటిన పోలీసు అధికారులకి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు ఇక రింకీపై పై కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్ ని కటకటాల వెనక నెట్టి మిగిలిన ప్రక్రియ అంతా పూర్తి చేస్తూ ఉన్నారు ఇక లాక్డౌన్ పూర్తవుతూ ఉండడంతో అటు పంకజ్ కూడా బయలుదేరి ఇటు రింకీకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు మరి లాక్డౌన్ సమయంలో ఇలాంటివన్నీ కూడా కాస్త వినడానికి విడ్డూరంగా ఉన్న కొన్ని కాపురాలు కూలిపోతాయి అనడానికి నిత్య నిజం అంతేకాదు మన తెలుగు రాష్ట్రం హైదరాబాద్ లో కూడా మరో సంఘటన జరిగింది కోకట్ పల్లికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు లాక్డౌన్ సమయంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో వెహికల్ పాస్ తీసుకుని విధులకు హాజరవుతూ ఉన్నాడు ఇంటి నుంచి బయలుదేరిన నరేష్ ఆఫీస్ కి వెళ్తున్నాడు రాత్రి ఆఫీస్ ముగించుకుని ఇంటికి వస్తూ ఉన్నాడు అయితే అది ఆఫీస్ కు తెలిసినంత వరకే ఇంటికి వెళ్తున్నాడు కానీ అసలు ఇంటికి వస్తుంది మాత్రం మూడు రోజులకు ఒకసారి అయితే భర్త రోజు ఇంటికి రాపోయేసరికి కంగారు పడింది భార్య ఇంటికి రావడం లేదు ఏంటి అని అమాయకంగా ప్రశ్నించింది పాస్ ఉన్నప్పటికీ కూడా కొందరు పోలీసులు రోడ్డు పైకి రావడానికి అనుమతించడం లేదని చెప్పాడు వెహికల్ సీజ్ చేస్తామంటున్నారని పోలీసులపై నింద వేశాడు అప్పటికి ఊరుకున్న భార్య రెండు రోజుల తర్వాత భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో చివరికి ఆరా తీసింది ఇంకేముంది ఆఫీస్ కి వెళుతున్నాడు అట్నించు రాత్రి అయ్యేసరికి సరాసరి మరొక మహిళ దగ్గరికి వెళుతున్నాడు నరేష్ కానీ బారిక మాత్రం ఆఫీసులోనే ఉంటున్నాను అని చెబుతున్నాడు ఇక చేసేదేమీ లేక గుట్టును పసికట్టిన భార్య టీమ్స్ కు ఫిర్యాదు చేసి తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి వ్యవహారం చాలా ఆందోళన కలిగిస్తుందని పోలీసుల ముందు వాపోయింది దీంతో పోలీసులు రమేష్ కు ఫోన్ చేసి ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చేశారు వెహికల్ పాస్ ను దుర్వినియోగం చేయవద్దని లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాల పలవాల్సి వస్తుందని హెచ్చరించారు ఇంకా అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెడదామని బెదిరించారు ఇక చేసేదేమీ లేక భార్య క్యూ లొంగిపోయాడు నరేష్ మరి ఇలాంటి భార్యాభర్తల కపరాలలో వైరస్ చిచ్చు పెడుతుందా లేక మంచి చేస్తుందా అనేది అర్థంకారి ప్రశ్న మరి మీరేమనుకుంటున్నారా తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి